సహస్ర కుండాత్మక పరమశివ అనుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి మహాహోమం. ఐశ్వర్యమును ఎన్నో వరాలను ప్రసాదించి ఏకైక దైవం పరమశివుడని వేదవచనం. సకల ఐశ్వర్యమునకు అధిపతి అయిన పరమశివుడిని ఆరాధించి ఐశ్వర్యమును సిరి సంపదలను పొందడం సుజ్ఞానం వైదికం. పరమశివుడిని గాక పరమశివుడిని సేవించే దాసులైన దేవతలను ఐశ్వర్య ప్రాప్తి కోసం మానవులు ఆరాధించడం అవివేకం అవైదికం. ఈ సత్యానికి నిదర్శనమే ఋగ్వేద వచనం. ఓం ప్రజాపతి నత్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితాబభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం శ్యామపతయో రయీణాం. సమస్త ప్రాణులకు పాలకుడవు పోషకుడవైన ఓ పరమశివా, నీకన్నా మరొక ప్రజాపతి అయిన దైవం మాకు లేడు. నీవు ఉత్పన్నమైన సమస్త ప్రాణులను పదార్థాలను ఆవరించి వాటిలో వ్యాపించి ఉన్నావు. మేము ఏ ఏ కోరికలతో నిన్ను ప్రార్థించుచున్నామో అందుకు తగిన విధముగా పురుషార్థం చేసి అవన్నీ మేము పొందే విధంగా అనుగ్రహింపుము. మేము గో అశ్వ ధనధాన్యాది వివిధ ధనములకు యజమానులు అగునట్లు చేసి మమ్ము కాపాడుము. వైదిక జీవితాన్ని గడిపే ఋషుల ఆంతర్యం ఈ విధంగా ఉంటే కలి ప్రభావం వలన శ్రావణమాసంలో విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యము సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని కొందరు పౌరాణికులు అసత్య కల్పిత ప్రచారం చేశారు. స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము తెలియచేయమని పార్వతీదేవి శంకర భగవానుడిని ప్రశ్నించినదట. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని శంకరుడు బోధించాడట. ఈ విధంగా కొందరు పౌరాణికులు కల్పిత కథలతో అసత్య కథనాలతో విస్తృత ప్రచారం చేశారు. ఈ కథనాలన్నీ నూటికి నూరు పాళ్ళు అసత్యము. కారణం వ్రతాలు పూజలు నోములు ఇవన్నీ కలియుగములో పుట్టాయే గాని కృతయుగములో లేనేలేవు. ఎందరో ఋషులు మంత్రద్రష్టలు ఐశ్వర్య ప్రాప్తికి పరమశివుడిని ఆరాధించారే గాని విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవిని ఆరాధించినట్లు ఎటువంటి ప్రమాణాలు లేవు. ఇటువంటి కథనాలు దేవదేవుడైన పరమశివుడిని మానవులకు దూరం చేసే కథనాలు, పరమశివుడిని అపహాస్యం చేసే కథనాలు. పౌరాణికుల అసత్య ప్రచారాన్ని ఎందరో భక్తులు గ్రుడ్డిగా నమ్మి తరతరాలుగా విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నారు. పౌరాణికులు చేసిన ప్రచారములు కథనములు సత్యము కావని మానవులు వివేకముతో ప్రామాణికంగా తెలుసుకోవలెను. కారణం ఈ ప్రచారాలకు కథనాలకు ప్రమాణం లేదు. వీటికి ప్రమాణాలుగా చూపే శాస్త్రాలు పురాణాలు సత్యం కాదు. కాబట్టి వేదానుసారం ఐశ్వర్య ప్రదాత పరమశివుడు మాత్రమే. అందుకే పరమశివుడి అనుగ్రహాన్ని కోరి పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజున నిర్వహించే వరలక్ష్మీ వ్రతమునకు బదులు పరమశివ అనుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి మహాహోమం మానవులు నిర్వహించడం శీఘ్ర అనుగ్రహ ప్రాప్తిదాయకం, వేద ఆదేశిత సత్కర్మాచరణదాయకం. ఈ సత్యానికి ఆచరణాత్మక కార్యమే పరమశివ అనుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి మహాహోమం. శివప్రీతికరమైన శ్రావణమాసంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఎన్నో వేల సంవత్సరాలుగా శ్రీ సూక్తంపై గల దుష్ప్రచారాన్ని ఖండించి పరిశోధించి ప్రామాణికమైన శ్రీ సూక్తమును నిర్ధారించి పఠించి తాత్పర్యమును విరచించి
9 రాగాలలో స్వరపరిచి సంగీత దర్శకత్వం వహించి గానం చేసిన సిద్ధగురు పఠిత శ్రీ సూక్తం మంత్రాలతో పరమశివుడిని ఉపాసించి మెప్పించి శీఘ్రముగా ఐశ్వర్యమును సిరి సంపదలను పొందే మహాహోమమే సహస్ర కుండాత్మక పరమశివ అనుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి మహాహోమం. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు అనుదాత్త ఉదాత్త స్వరిత స్వర సహితంగా శ్రీ సూక్తం మంత్రాలను భక్తులచే పఠింపజేయుచు భక్తులు స్వయంగా చేసే హవనం. శ్రీ మహాలక్ష్మీ యాగమని ఎవరో హోమం చేస్తే నీవు ప్రేక్షకుడిగా వీక్షించడం వలన కలిగే ఫలం స్వల్పం మాత్రమే. శ్రీ సూక్తం మంత్రాలు మరియు ఎన్నో వేద మంత్రాలను పఠిస్తూ నీవు స్వయంగా హోమం చేయడం వలన కలిగే ఫలం అపారము. ఈ భాగ్యము సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఎందరో మానవులకు ప్రసాదించిన వరమే పరమశివ అనుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి మహాహోమం. శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు 2018 ఆగస్టు 24 శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంలో పరమశివ అనుగ్రహ ఐశ్వర్య ప్రాప్తి మహాహోమం. కార్యక్రమ వివరాలు 2018 ఆగస్టు 24 ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉపాసని బాబా జీవితంపై మహర్షివారి అనుగ్రహ భాషణం. ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు టీ కాఫీ విరామం. ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు పరమశివ ఐశ్వర్య ప్రాప్తి మహాహోమం. శ్రీ సూక్తం మంత్రాలను వేదమంత్రాలను భక్తులు స్వయంగా పఠిస్తూ భక్తులచే హవనం. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు భోజనం. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు భక్తుల ప్రతిస్పందన. సూచనలు: ఈ అవకాశం 1000 మంది భక్తులకు మాత్రమే. ఒక కుండానికి ఒకరు గాని లేదా దంపతులు గాని హవనం చేయవచ్చును. ఈ మహాహోమం వైదిక మార్గములోనే నిర్వహించబడును. అప్రమాణికమైన పౌరాణిక మార్గములు నిర్వహించబడదు. ఈ మహాహోమం కేవలం వేదమంత్రాలతో నిర్వహించబడును. అవైదికమైన ఒక మంత్రము కూడా ఉచ్చరించబడదు. వేద ఆదేశానుసారం హోమానికి కావలసిన విశేష ద్రవ్యములన్నీ ఏర్పాటు చేయబడును. మహర్షివారు తాత్పర్యమును రచించిన 16 మంత్రాలు గల శ్రీ సూక్తం చిన్ని గ్రంథం యజ్ఞప్రసాదంగా ఇవ్వబడును. మహర్షివారు పఠించి తాత్పర్యమును రచించి 9 రాగాలలో స్వరపరిచి సంగీత దర్శకత్వం వహించి గానం చేసిన శ్రీ సూక్తం ఆడియో సీడీ యజ్ఞప్రసాదంగా ఇవ్వబడును. కుల మత వర్గ తారతమ్యములు లేకుండా ఈ హోమంలో సర్వ మానవులు పాల్గొనవచ్చును. ఈ కార్యక్రమములో పాల్గొనేవారు తమ పేరును వెంటనే నమోదు చేసుకోవలెను. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు. ఈ కార్యక్రమములో పాల్గొనేవారు ఉదయం 9 గంటల లోపల మహాపీఠంలో ఉండవలెను. ఈ ప్రత్యేక కార్యక్రమం తమ పేరును నమోదు చేసుకున్న వారికి మాత్రమే. వేదమాత యొక్క రాజమార్గములో పయనించడం దైవానుగ్రహ కారకం, సర్వోత్తమం, మానవ జన్మ సార్థకం. సంప్రదాయమని ఆచారమనే గోతిలో పడి పౌరాణికుల అవైదిక మార్గములో పయనించడం కాలాపహరణం, ధనాపహరణం, మానవ జన్మ నిరర్థకం. విష్ణుపత్ని అయిన లక్ష్మీదేవి కంటే దేవదేవుడైన పరమశివుడు అనంత కోటి రెట్లు మహిమాన్వితుడు. ఇదే విధంగా తమ గృహములో నిర్వహించుకునే వరలక్ష్మి వ్రతము కన్నా సిద్ధగురు సన్నిధిలో నిర్వహించబడే మహాహవనము అనంత కోటి రెట్లు
మహిమాన్వితమైనది, శీఘ్ర ఫలదాయకమైనది. కాబట్టి ఈ శ్రావణమాసములు సహస్ర కుండాత్మక మహాహోమములో పాల్గొనండి, అపార ఐశ్వర్యాన్ని పొందండి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ. వేదిక రమణేశ్వరం, శివశక్తి శిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం, నాగిరెడ్డి పల్లి, భువనగిరి, మెట్రో హైదరాబాద్. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 1022 393. టోల్ ఫ్రీ నంబర్ టైమింగ్స్ 7 AM టు 8 PM.